Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంత దిగజారిపోయావా చిట్టినాయుడు? లోకేష్ పై సాయి రెడ్డి ఘాట్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణానదీ జలాల వినియోగంపై పంచాయతీ కొనసాగుతోంది. గత 2 వారాలుగా ఇదే అంశంపై ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఉద్దేశపూర్వకంగా వివాదం చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. ఎంతో సఖ్యతగా ఉండే కేసీఆర్, జగన్ ఈ విషయంపై ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకోలేరా అంటూ వైఎస్ షర్మిల ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఈ అంశంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేస్తూ అధికార వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని ఎదురుదాడి చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జల వివాదంపై ఘర్షణ ముదిరితే చంద్రబాబు సంబరపడాలని ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా న్యాయమే గెలుస్తుందని అన్నారు. కృష్ణానది జలాల ఘర్షణ వాతావరణం ముదిరితే చూసి సంబరపడాలని ఎదురు చూస్తున్నాడు ప్రజాద్రోహి బాబు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా న్యాయమే గెలుస్తుంది. మధ్యలో నీబోటి వాళ్ళు శాడిస్టులుగా కుట్రదారులుగా మిగిలిపోతారు తప్ప రాజకీయంగా పొందే ప్రయోజనం ఏమీ ఉండదు నక్కజిత్తులు బాబు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. నకిలీ ఆత్మహత్య లేఖలతో శవాలపై పేలాలు ఏరుకునే స్థాయికి దిగజారిపోయావా చిట్టినాయుడు? నీ తండ్రి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ నీ వల్లే పార్టీ కోలుకోలేని స్థాయికి పతనమైందని పార్టీ నాయకులంతా ఘోషిస్తున్నా అర్థం కావడం లేదా? మంత్రిగా చేసిన వాడివి ఇలాంటి చిల్లర మల్లర వేషాలేంటి అంటూ లోకేష్కు చురకలంకించారు.